ఏంది గంగవ్వ అసలు దుళ్ళగొట్టేస్తుంది అసలు గంగవ్వ అసలు ఇది ప్రాంక్ అని నేను కూడా ఫస్ట్ లో అనుకోలే. అసలు ఎంత బాగా చేశారంటే టేస్టీ తేజకి అవినాష్ కి మంచి అప్రిషియేషన్ వస్తుంది. నాగార్జున గారి దగ్గర నుంచి ఈ సినిమా చూడండి రేపొద్దున్న మంచి అప్రిషియేషన్స్ అయితే అందుకుంటారని నేను అనుకుంటున్నా. కానీ ఈ ఎఫెక్ట్ నామినేషన్ లో పడే అవకాశం ఉంది వాళ్ళిద్దరికి. ఎస్పెషల్లీ గంగవ్వ కూడా పక్కన పెడితే ర్యాంక్ నిజంగా ఒక్కొక్కరికి తడిచిపోయినాయి తెలుసా. ఒక్కొక్కరు నైట్ అయితే హరితేజ అయితే రోహిణి అయితే నైట్ ఇక డిస్కషన్ మొదలెట్టారు. వాళ్ళట్టు ఉందిరా అమ్మ ఇలా మీద పడిపోయింది అలా అరుస్తుంది ఇలా అరుస్తుంది ఇదంతా ప్రాంక్ అని ఎవడ కనిపెట్టాడు అంటే ఒక మెచ్యూర్ పర్సన్ ఇప్పుడు అన్మెచ్యూర్ అనుకున్నవాడు కూడా మెచ్యూర్ గా ఆలోచించాడు. పృథ్వీ కూడా కనిపెట్టాడు పడుకున్నా గానీ వాడు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు. అక్కడ టోటల్ గా పడుకున్నాడు ఆ టాస్క్ లో అయినా సరే ఇదంతా ప్రాంక్ ముగ్గురు వల్ల జరిగిందని లేకపోతే ఏ విష్ణుప్రియ లాంటిదో లీక్ చేసి ఉండొచ్చు అడిగి అంత తెలివి లేదు నాకు తెలిసిన అంతవరకు. పృథ్వీకి ఏదో సంథింగ్ అక్కడ లీకేజ్ అయ్యి వెళ్ళి అలా డిసైడ్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. అసలు రక్తాలు కారిపోయినాయి ఒక్కొక్కరికి నిజంగా చేతులు నిండా కూడా ఒకటే శకలం ఇక్కడ చీరుపోయిన ఇద్దరికి మన పృథ్వీకినను గౌతమ్కి నలుగురు నలుగురేనబ్బా ఇప్పుడున్న క్లాన్స్ లో నలుగురు కూడా తగ్గపోరుమాట. అసలు ఎవ్వరు కూడా తగ్గట్లేదు. నేనే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు ఆడారు రాత్రి నిజంగా బిగ్ బాస్. వీళ్ళకి ఏమైనా అవార్డ్స్ ఉంటే నలుగురికి ఇచ్చే నిజంగా అంత బాగా ఆడారు. ఓజీ రాయల్స్ అసలు వాళ్ళిద్దరిది చూసినప్పుడే నాకు కసి వచ్చింది. కానీ తర్వాత పాపం టేస్టీ తేజ చాలా ట్రై చేశాడు అవినాష్ కూడా ట్రై చేశాడు కానీ పెట్టలేకపోయారు. అర్థమైందా వాళ్ళ కండ్ల కాంతారావాలే పక్కకి వెళ్ళిపోయినప్పుడు మీరేం చేస్తారో ఆ నిఖిల్ కూడా వేగాన్ని మీరు తట్టుకోలేరు. అలాగే పృథ్వీగోడు కూడా ఫిజికల్ గా ఫిట్టే పక్కగా ఉన్నాడు చాలా ఫిట్ గా ఉన్నాడు. కాకపోతే అగ్రెసివ్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది పృథ్వీకి గేమ్ వచ్చేసరికి. అదే తగ్గించుకోరా బాబా అని ఎన్నో వీక్స్ నుంచి చెప్తున్నాడు ఏమో ఏం మారట్లేదు నాకు తెలిసి రారి ఎలిమినేషన్ జోన్ లో ఒక ఇద్దరు ఉన్నారు లవర్సే ఉన్నారు ఆ ఇద్దరు కూడా ఆ లవర్స్ లో ఒకరినైతే పంపించేస్తారు ఖచ్చితంగా.